ఐక్యరాజ్యసమితి చిత్ర విచిత్రమైన ప్రకటనలు ఇస్తుంది తాజాగా చూస్తే ఐక్యరాజ్య సమితి ఒక స్టేట్మెంట్ ఇచ్చిందనమాట చాలా దారుణమైన పరిస్థితుల్లోనే యుద్ధం తక్షణం ఆపేయాలి గాజాలో నెలకొన్నటువంటి భయానక పరిస్థితుల్ని ఆపాలంటే గనక ఖచ్చితంగా ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉంది ఇజ్రాయెల్ చేస్తున్నటువంటిది తీరాలి అంటూ ఐక్యరాజ్య సమితి చేస్తున్న ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది ఎందుకంటే ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఎందుకోసం ఉండాలి కీలకమైనటువంటి వ్యవహారం ఐక్యరాజ్య సమితికి కావాల్సినటువంటి పాయింట్ ఏంటి ప్రజలకు సంబంధించి ప్రపంచంలో అల్లకల్లో జరగకుండా చూడటం ఇజ్రాయల్ మీద హమాస్ దాడి చేస్తున్న దాడి చేసినటువంటి హమాస్ అనేటువంటిది ఎన్ని శతాబ్దాల నుంచి ఉంది ఎన్ని దశాబ్దాలను ఉండింది దాన్ని ఎందుకు ఆపలేకపోయింది ప్రపంచంలో ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం ఐక్యరాజ్య సమితిలో చేతిలో లేదు తాలిబాన్లను కంట్రోల్ చేయగలిగిందా లేకపోతే వీళ్ళని కంట్రోల్ చేయగలిగిందా లేకపోతే లష్కర తోపాన్ని కంట్రోల్ చేయగలిగిందా లేకపోతే కనుక బోకో కంట్రోల్ చేయగలిగిందా ఎవరినైనా సరే తీవ్రవాద సంస్థలు ఇది కంట్రోల్ చేయదు తీవ్రవాద సంస్థలు ఘాతుకానికి పాల్పడ్డప్పుడు వాటి మీదన కనుక ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రారంభించగానే అయ్యో సాధారణ ప్రజలు చచ్చిపోతున్నారంటే ఆదేశాల కంటే ఎక్కువ ఇది గొల్లు సమస్య సమస్య ఎక్కడవుతుంది చూసేవాళ్ళకి అది అయ్యో అమాయకులు అన్యాయం అయిపోతున్నారు మిగతా సాధారణ ప్రజలు ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాశ్యం చేస్తున్న అతిపెద్ద తప్పిది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది పరోక్షంగా